ఒలింపిక్స్ ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మహా సంగ్రామం. వందల దేశాలు, వేల మంది క్రీడాకారులు తమ ప్రతిభకు, కొన్నేళ్లుగా రేయింబవళ్లు పడ్డ శ్రమకు ఒక్క మెడల్ వస్తే చాలని ఎదురుచూసే క్రీడా వేదిక. గత ఏడాది టోక్యోలో జరగ్గా ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చింది. అసలే పర్యాటకంగా పేరున్న అద్భుత నగరం ప్యారిస్, పైగా అతిపెద్ద క్రీడా సంరంభం. ఇక చెప్పేదేముంది, ఎక్కడ చూసినా అథ్లెట్ల కోలాహలమే. ఇంతకీ ప్యారిస్ ఒలింపిక్స్ విశేషాలేంటి? అసలే చారిత్రక రాచరిక వైభవంతో అలరారిన దేశం. ఓవైపు ఎత్తైన ఈఫిల్ టవర్, మరోపక్క అందంగా కనిపించే సీన్ నది, ఈ రెండింటి నడుమ 2024 విశ్వ క్రీడా సంబరం. ఇక చెప్పేదేముంది, పర్యాటక నగరంగా, అందమైన సిటీగా పేరున్న ప్యారిస్ ఈ ఒలింపిక్స్ కు వేదికైంది. ప్రపంచ వ్యాప్తంగా 200 పైగా దేశాల నుంచి 10,000 మందికి పైగా అథ్లెట్లు సమరానికి సై అంటున్నారు. 17 రోజుల పాటు జరిగే ఈ ఒలింపిక్స్ ప్రారంభ వేడుక భారత కాలమానం ప్రకారం జూలై 26 రాత్రి 11 గంటలకు ప్రారంభమై క్లోజింగ్ సెరమనీ ఆగస్టు 11 ముగుస్తుంది. ఓపెనింగ్ సెరమనీ స్టేడియం బయట సీన్ నదీ తీరంలో నిర్వహించడం విశేషం. ఇలా స్టేడియం బయట ఆరంభ వేడుకలు జరగడం ఒలింపిక్స్ చరిత్రలోనే ఇదే తొలిసారి. చారిత్రక రాచరిక వైభవాన్ని చాటేలా కొన్ని, పర్యావరణానికి మేలు చేసేలా మరికొన్ని, ప్రముఖ కట్టడాల సాక్షిగా అభిమానులను అలరించేవి ఇంకొన్ని. ఇలా ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం వేదికల్ని ప్రత్యేకంగా సిద్ధం చేసింది. 35 స్టేడియాలు, ప్రత్యేక వేదికలు ఈ విశ్వ క్రీడలకు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఒలింపిక్స్ కోసం 2 స్టేడియాలనే కొత్తగా నిర్మించారు. ఇందులో ఒకటి సెయింట్ డెనిస్ లోని ఆక్వాటిక్ సెంటర్. ఇక్కడ ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ కు ఆతిథ్యమిస్తున్న పీరే మారోయ్ స్టేడియానికి ఓ ప్రత్యేకత ఉంది. అవసరమైనప్పుడు మూసుకునేలా దీని పైకప్పును ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం సామర్థ్యం 26,000. ఇక పర్యావరణ హితంగా పోర్టే డీలా చాపెల్లే ఎరీనా స్టేడియం పైభాగాన్ని దాదాపుగా పచ్చదనంతో నింపేశారు. ఇక టెన్నిస్ పోటీలకు ఫ్రెంచ్ ఓపెన్ వేదిక రోలాండ్ గారోస్ ఆతిథ్యమివ్వనుంది. ఇక ఈ స్టేడియంలలో 100 క్రితం ప్యారిస్ ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చిన ఇస్డ్యూ మనోయిర్ స్టేడియం కూడా ఉంది. 1924 ఒలింపిక్స్ కు వేదికగా ఉన్న ఈ స్టేడియం ఆటలకు మళ్లీ సిద్ధమైంది. ఈ ఒలింపిక్స్ లో భాగంగా ఇక్కడ హాకీ పోటీలు జరగబోతున్నాయి. ఫ్రాన్స్ లోనే అతిపెద్దదైన స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో ఈసారి ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈక్వెస్ట్రియన్, మోడర్న్ పెంటత్లాన్ పోటీలకు వేదికైన శాటో డి వెర్సైలెస్ కు చారిత్రక గుర్తింపు ఉంది. అప్పట్లో దీన్ని వేట కోసం నిర్మించారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మొట్టమొదటి ఫ్రెంచ్ నిర్మాణం ఇదే. 40,000 వరకు సీటింగ్ సామర్థ్యముంది. మరోవైపు ఆర్చరీ, అథ్లెటిక్స్, రోడ్ సైక్లింగ్ కు ఆతిథ్యమిచ్చే ఇన్వాలిడెస్ కు శతాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక కట్టడం ఈఫిల్ టవర్ వెనకాల కనిపిస్తుండగా సీన్ నదీ తీరాన బీచ్ వాలీబాల్ స్టేడియం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ క్రీడల కోసమే తాత్కాలికంగా నిర్మించిన ఈ ఈఫిల్ టవర్ స్టేడియాన్ని ఒలింపిక్స్ ముగిశాక తొలగిస్తారు. 8,356 మంది సామర్థ్యమున్న చామ్ డి మార్స్ ఎరీనాను తాత్కాలికంగానే నిర్మించారు. ఇక సైక్లింగ్, మౌంటైన్ బైక్ పోటీలు నిర్వహించే కృత్రిమ కొండ ఎలన్ కోట్ హిల్ కూడా ఆకట్టుకుంటోంది. అథ్లెటిక్స్, రోడ్ సైక్లింగ్ నిర్వహించే ట్రాకాడెరో కూడా తాత్కాలిక వేదికే. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇన్ని దేశాల్లో అత్యధిక స్వర్ణాలతో అగ్రపీఠాన్ని అందుకునేదెవరిది? ఆసక్తికరం. పోటీ ప్రధానంగా అమెరికా, చైనా మధ్య అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పట్లాగే తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని యుఎస్ చూస్తుంటే, టోక్యోలో కేవలం ఒక్క పథకం తేడాతో కోల్పోయిన అగ్రస్థానాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చైనా పట్టుదలతో ఉంది. మరి భారత పథకాలపైన మన క్రీడాభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి ప్యారిస్ లో మన అథ్లెట్ల పథకాల పంట ఏ మేరకు పండుతుంది? 3000 జెండాను రెపరెపలాడించేంత మంది అథ్లెట్లు మన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో 16 క్రీడా పోటీల్లో 117 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. గత టోక్యో ఒలింపిక్ క్రీడల్లో భారత్ 7 పతకాలు సాధించింది. అయితే ఈసారి భారత్ పతకాల సంఖ్య 2 చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఓపెనింగ్ సెరమనీలో భారత్ తరపున ఫ్లాగ్ బేరర్లుగా ఉండే ఛాన్స్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తెలుగమ్మాయి పివి సింధు, టేబుల్ టెన్నిస్ లెజెండ్ ఆచంట శరత్ కమల్ కొట్టేశారు.
పివి సింధు 2016 ఒలింపిక్ క్రీడల్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించారు. ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉన్నారు. ప్రధాని మోదీ కూడా వీరందరితో ఇంటరాక్ట్ అయ్యి ఆల్ ది బెస్ట్ చెప్పారు. టోక్యో విశ్వక్రీడల తరువాత మన ఆటగాళ్లు, అభిమానుల్లో కొండంత ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. గత క్రీడల్లో నీరజ్ చోప్రా జావలిన్ త్రో పసిడి పథకాన్ని కొల్లగొట్టడం కొత్త జోష్ నింపింది. మనోళ్లలోనూ ప్రపంచ స్థాయి ప్రతిభ దాగుందన్న నమ్మకం కలిగించింది. 40 ఏళ్ల తరువాత భారత హాకీ జట్టు కాంస్యం నెగ్గడం యావత్ దేశాన్ని మురిపించింది. టోక్యోలో 7 పతకాలు సాధించిన భారత్పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పారిస్పైనే అందరి చూపు ఉంది. లండన్ ఒలింపిక్స్ నుంచి నిరాశపరచకుండా పతకాలు అందిస్తున్న విభాగం బ్యాడ్మింటన్. 2012లో సైనా నెహ్వాల్ కాంస్యం తరువాత రియో, టోక్యోల్లో పివి సింధు రజత, కంచు పతకాలను సాధించింది. అయితే ఈసారి డబుల్స్ టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మెడల్ కొల్లగొడతారని లెక్కలు వేస్తున్నారు. బాక్సింగ్లో భారత పతక ఆశలన్నీ 2 సార్లు వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పైనే ఉన్నాయి. నిఖత్కు సులువైన డ్రా ఎదురవడంతో ఆమె పతక రౌండ్కు చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుండగా లవ్లీనా పోరాడాల్సిన పరిస్థితి. షూటింగ్లో ఈసారి 21 మందితో బరిలోకి దిగుతోంది. గత కొన్నేళ్లుగా ప్రపంచకప్ టోర్నీలలో రికార్డుల మోతమోగిస్తున్న మన షూటర్ల గురి కుదిరితే పతకాల పండుగే. పిస్టల్ క్వీన్ మను భాకర్ రైఫిల్ 3 పొజిషన్లో వరల్డ్ రికార్డ్ సాధించిన స్విఫ్ట్ కౌర్ పతకాలు తేగలరన్న అంచనాలు భారీగా ఉన్నాయి. హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ కూడా సంచలనాలు సృష్టించగలదు. 2008 నుంచి వరుసగా పతకాలు అందిస్తున్న విభాగం రెజ్లింగ్. గత ఈవెంట్లో రవి దహియా రజతం, బజరంగ్ పూనియా కాంస్యం సాధించారు. నీరజ్ చోప్రా లాస్ట్ టైం ఎలాగైతే గోల్డ్ సాధించాడో, ఈ 3 ఏళ్లలో కూడా లాస్ట్ ఒలింపిక్స్ కి మధ్యలో కూడా అతను వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు, ఏషియన్ ఛాంపియన్ అయ్యాడు. సో అతను ఆ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. సో ఈసారి కూడా ఫేవరెట్గా బరిలో దిగుతున్నాడు. ఖచ్చితంగా గోల్డ్ వస్తుందని అయితే ఎవరు చెప్పలేరు, కానీ ఏదో ఒక మెడల్ అతను సాధిస్తాడని కంపల్సరీ మనం చెప్పే అవకాశం ఉంది. అలాగే బ్యాడ్మింటన్లో కూడా మనకి డెఫినెట్గా మెడల్స్ వస్తాయి. ఎట్టకేలకు హాకీలో పతక దాహం తీరింది. 4 దశాబ్దాల తరువాత గత క్రీడల్లో భారత జట్టు కంచు మోత మోగించింది. ఆ తరువాత ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పారిస్ బెర్త్ పట్టేసింది. అయితే ఇటీవలి యూరోపియన్ టూర్లో పేలవ ప్రదర్శన కొంత ఆందోళన కలిగిస్తోంది. బెల్జియం, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లున్న పూల్ బిలో భారత్ ఆడనుంది. అయితే మెరుగైన సాధన చేసిన భారత ఆటగాళ్లు ఈసారి ఫైనల్ చేరతామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.